బీపీఆర్ గారికి చాలా ప్రాధాన్యత ఇచ్చాము పార్టీ మారే ప్రతి ఒక్కరూ వెన్నుపోటుదారులు కాదు ఎలక్షన్ తర్వాత బీపీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు జనాన దూరం అవుతారు సో బీపీఆర్ బ్రాండ్ అనేది ఆ బీపీఆర్ బ్రాండ్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది రాజ్యసభ సభ్యులుగా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు రాజ్యసభ నాకేం సులభంగా రాలా నా డబ్బంతా ఏం చేసినానంటే నేను దినేష్ అన్న విజయసారెడ్డి ఊర్లో ఆయన సొంత ఊరు ఉంది ఆ వాటర్ ప్లాంట్ నాది సీఎం తో మాత్రం మొదట నుంచి కూడా బానే ఉన్నారు కదా సార్ వీళ్ళందరూ కలిసి ఒక కోటి చేసిన పనే గాని ఇది ఎందుకు ఈ రాజకీయాలకు వచ్చేటప్పుడు బాధపడ్డ సందర్భం రాజకీయాల కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ వాడడం అనేది ఇదర్ కూడా మంచి జోష్ పైన కనిపిస్తున్నారు సార్ అంటే ఎంత మెజారిటీ వస్తుందట నన్ను ఎదుర్కోలేక భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు